హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి గోర్చిక్కుడు అవిసె గింజల గురించి నేను ఫ్రై చేయబోతున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటాము, కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రై అనేది మనం ఎప్పుడు ట్రై చేయము. కానీ ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోరుచిక్కుడు నేను సన్నగా కట్ చేసుకున్నాను, 1 పావు కేజీ తీసుకున్నాను. ఇవి స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. దాంట్లో కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి వేయాలి. వేసి ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 4 వేసాను వెల్లుల్లి దంచి వేసుకున్నాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైలోకి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వెల్లుల్లి కొద్ది కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ అన్నమాట, 1 చిటికెడు ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోర్చిక్కుని కూడా దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాము, తొందరగా ఫ్రై అవుతుంది. నేను ఫ్రైకి సరిపడగా సాల్ట్ వేసేసాను. ఇప్పుడే మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే గోర్చిక్కుడు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈ గోర్చిక్కుడు బాగా ఫ్రై అయింది, ఒక్కసారి మనం ఇలా కలుపుకోవాలి. పది నిమిషాలు అయింది, గోర్చిక్కుడు కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత 1/4 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్. మనకి ఈ సీజన్లో ఎక్కువ కొద్దిగా మిరియాల పొడి అనేది ఎక్కువ వాడితే మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే జలుబు దగ్గు అనేది ఈ సీజన్లో ఎక్కువ వస్తుంటుంది. అందుకే మనం రెసిపీస్లో ఏదైనా చేసుకునేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది వచ్చేసి అవిసె గింజల పొడి. ఈ అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనమాట. దీన్ని నేను కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని ఉప్పు వేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాను. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైలోకి వేసుకుంటే. ఒకసారి 1 నిమిషం ఇలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ కారం కొంచెం 1 టీ స్పూనే వేసాను, ఇంకొక 1 టీ స్పూన్ వేస్తాను, ఎందుకంటే కారం కొంచెం తక్కువగా ఉంది. ఒక్కసారి ఇలా కలిపేసుకొని
ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న గోరుచిక్కుడు అవిసె గింజల పొడి ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.